ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టామని మీరు ఒకసారి చూస్తే, నెక్స్ట్ స్లైడ్. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల పైన 14-19లో 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 22,165 కోట్లు ఖర్చు పెట్టారు. ఇరిగేషన్ శాఖ పడకేసింది. ప్రాధాన్యత తెలియనటువంటి అజ్ఞాని ఈ ముఖ్యమంత్రి, నాటకాలు ఆడాడు. మీరు ఒక్కసారి చూస్తే, మొదటిసారి అసెంబ్లీ వచ్చినప్పుడు నేను తెలంగాణలో గోదావరి నీళ్లు శ్రీశైలానికి తీసుకొస్తాను, తెలంగాణ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడంటే సాధ్యం కాదు, తెలుగు గంగ అనుభవం ఉంది, ఇంతవరకు తెలుగు గంగ ద్వారా నీళ్లు తమిళనాడుకి ఇవ్వలేకపోతున్నాం, అక్కడ నీళ్లు వాళ్ళు వాడుకుంటారు, మిగిలితేనే కింద పోనిస్తారు, అవి జరగదని చెప్పాను. కడాన జరగలేదు. కానీ ఆ రోజు మాత్రం ప్రగాల్బలబలికి చాలా గొప్పగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు చూస్తే 9.63% తెలుగుదేశం పార్టీ పీరియడ్లో మొత్తం బడ్జెట్లో ఇరిగేషన్ ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టింది 2.35. రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. బూతులు తిరగడం కాదు, ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిన మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే సంవత్సరం వారీగా 14-15లో 3,017 కోట్లు పెడితే ఖర్చు పెట్టిన 9,223 కోట్లు, 15-16 4,500 కోట్లు బడ్జెట్లో పెట్టి ఖర్చు పెట్టిన 9,545 కోట్లు, 16-17 7,205 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది 10,561 కోట్లు, 17-18 11,870 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఖర్చు పెట్టింది 12,100 కోట్లు, 18-19 16,978 కోట్లు పెట్టి 14,402 కోట్లు పెట్టాం, 55,893 కోట్లు ఇరిగేషన్లో ఖర్చు పెట్టి, అదే మరి నీరు ప్రగతి 12,400 కోట్లు ఖర్చు పెట్టి 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. బడ్జెట్లో పెట్టింది 43,572, ఖర్చు పెట్టింది 55,893. అది తెలుగుదేశం పార్టీ నిజాయితీ, చిత్తశుద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై ఉండే శ్రద్ధ. అదే ఈ ప్రభుత్వాన్ని చూడండి. మొత్తం చూస్తే 13,139 కోట్లు 19-20 ఖర్చు పెట్టింది 4,730, 25% పెట్టలేదు. ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా, సమాధానం చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. 20-21 11,805 కోట్లు ఖర్చు పెట్టింది 6,165 కోట్లు, 21-22 12,431 కోట్లు ఖర్చు పెట్టింది 6,750, 22-23 11,482 కోట్లు పెడితే 3,506 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం కలిసి నీరు చెట్టుకు కూడా 1,014 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం చూస్తే 22,165 కోట్లు ఖర్చు పెట్టారు. 68,000 కోట్లు ఎక్కడ, 22,000 కోట్లు